తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ వస్తే ప్రజలకు బాగుంటుందని నా పేరు ఆల్రెడీ నరేంద్ర. తెలంగాణలో ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చాము. ప్రజలందరూ ఉద్యోగం కాబట్టి టీఆర్ఎస్ ఎన్నుకున్నారు, ఓటేశారు. కానీ చేసింది ఏం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ప్రజలు ఎన్నో ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ మాట్లాడితే కానీ ప్రజలు మాట్లాడలేదు. మళ్ళీ అందులో కాంగ్రెస్ కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఫస్ట్ నుంచి నా అభిప్రాయం ఏంటంటే సెంట్రల్ నరేంద్ర మోడీ గారు మంచి బలంగా నాయకత్వం పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే చాలా బాగుపడుతుంది. ఉద్యమ కారులు కూడా ఈరోజు బీజేపీ సభ చేస్తున్నారు అని నా అభిప్రాయం. నా వ్యక్తిగత ఎప్పుడైనా ప్రజలు కలిసేసి కాంగ్రెస్ పార్టీ గెలిపేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కేసులో కాంగ్రెస్ కి ఓటేసి కాంగ్రెస్ గెలిపిస్తాం. కేంద్రంలో బీజేపీ ఓడిపోవాలి, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోవాలి. ఈ రెండు పార్టీలు ఓడిపోతేనే తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్ లో ఇప్పుడు సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. ఈసారి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తాం. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం అనుకుంటారు? 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. కొన్ని పథకాలు ఇస్తా అని చెప్పి కూడా ఎవరికి ఇవ్వలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఇవ్వలేదు. ఉద్యోగాల ప్రకటనలు ఇచ్చి కూడా రద్దు చేయడం జరిగింది. అందువల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని అనుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన 6 గ్యారెంటీల మీద నమ్మకం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాట ఇస్తే తప్పదు కాబట్టి 6 గ్యారెంటీ పథకాలు కూడా అమలవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతారని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇన్ని రోజుల నుంచి సేవలు చేసి ఓటేసినాం, ఓటేసినా కానీ మాకు అభివృద్ధి అనేది ఇంత కూడా కానరాలేదు. కాబట్టి ఈసారి లోకల్గా దశమతి రెడ్డి గారు పూగుర్తి నుంచి నిలబడ్డాడు కాబట్టి మేము బీజేపీకి ఓటేసడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమో మా వార్డు నుంచి కూడా చాలామంది ఇదే ఆశిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.